అందరికీ నమస్కారం. నా పేరు కస్తూర్ వేణు గోపాల్, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సుద్దపల్లి. మనం 7వ తరగతి తెలుగులో నుండి 1వ పాఠ్యాంశమైన చదువు గురించి తెలుసుకునేటప్పుడు ఇది 3వ భాగం. చదువు అనే పాఠాన్ని కొరవి గోపరాజు గారు రచించారు. సింహాసన ద్వా త్రింశిక చతుర్థ ఆశ్వాసం నుండి ఇది గ్రహించబడింది. ఈ పద్యంలో మనకు పుత్రుడు ఎలా ఉండాలి అనే విషయాన్ని చెప్తున్నాడు. చుట్టములకు తల్లిదండ్రులకు ఎట్టి ఎడన్ ప్రియము నెరప నెడపని చదువుల్ గట్టిగా నెరుగని పుత్రుడు పుట్టుట కులమునకు తెవులు పుట్టుట చుమ్మి. అంటే ఏంటంటే, ఒక పుత్రుడు అనేవాడు ఎలా ఉండాలి అంటే, పుత్రుడు అనేవాడు ఎలా ఉండాలి అంటే, చుట్టములకు బంధువులకు, మనకు బంధువులు ఉంటారు కదా వాళ్ళకి, తల్లిదండ్రులకు తల్లిదండ్రులకి వాళ్ళకు ఎట్టి ఎడన్ ప్రియము నెరప నెడపని. ఎట్టి ఎడన్ అంటే ఎల్లప్పుడూ కూడా, ఎట్టి ఎడన్ ఎల్లప్పుడూ, ప్రియము ప్రియము అంటే ఇష్టం, నెరప నెడపని అంటే కలిగించని. చదువులు అంటే చదువులు అంటే ఎల్లప్పుడూ కూడా ఇష్టం కలిగించని చదువులు కనుక గట్టిగా నెరుగని పుత్రుడు, ఖచ్చితంగా ఎరుగని పుత్రుడు, ఎరుగని అంటే తెలియనటువంటి పుత్రుడు. తల్లిదండ్రులకి ఎప్పుడైనా కానీ ఇష్టం కలిగించే చదువులను చదవాలి. ఎల్లప్పుడూ కూడా ఇష్టం కలిగించని చదువులు ఖచ్చితంగా తెలియని గనక పుత్రుడు గనక ఉన్నట్లయితే, ఈ పుత్రునికి ఖచ్చితంగా వీళ్ళకి ఇష్టం కలిగించే అటువంటి చదువు చదవాలని తెలియకపోతే ఆ పుత్రుడు పుట్టుట కులమునకు తెవులు పుట్టుట చుమ్మి. అటువంటి పుత్రుడు పుట్టడము కులమునకు తెవులు పుట్టుట, ఆ కులంలో అంటే ఆ పుత్రుడు పుట్టినటువంటి వంశంలో తెవులు పుట్టుట. తెవులు అంటే చీడ పురుగు అంటాం కదా, ఆ చీడ పుట్టిన దానితో సమానము. అంటే అటువంటి కొడుకు పుట్టడం వల్ల ఆ కులమే చెడిపోతుంది. అంటే ఈ పద్యం వల్ల మనం ఏం తెలుసుకున్నాము అంటే, బంధువులకి తల్లిదండ్రులకి ప్రియమైనటువంటి ఇష్టం కలిగించే చదువులను పుత్రుడు ఖచ్చితంగా చదవాలి అని. మరి ఇంకా ఈ పద్యంలో ఏమంటున్నాడో చూద్దాం. వినుము ఉత్తమ మగు పుట్టువు కనుపట్టెడు నట్టి రూపు గల మోదుగు పువ్వును మూర్ఖుండును ప్రబలడు వనమున భవనమున తగిన వాసన కలదే. వింటున్నావా, ఉత్తమమైనటువంటి పుట్టుక ఉన్నది, అందంగా కనిపించే అటువంటి రూపు ఉన్నటువంటిది మోదుగు పువ్వు. మోదుగు పువ్వును ఒకసారి చూద్దాం. ఉదాహరణకి ఇలాంటిది ఒక పువ్వు బొమ్మ వేసుకుందాము. ఇలాగే ఉంటుందని కాదు, ఇలా వేసుకుందాం. ఇది మోదుగు పువ్వు అనుకుందాం. ఈ మోదుగు పువ్వు ఎలాంటిది అంటే ఉత్తమమైనటువంటి పుట్టుక కలిగింది, అలాగే అందమైన రూపు ఉన్నటువంటిది మోదుగు పువ్వు. అలాంటి మోదుగు పువ్వు వనమున ఉన్నట్లయినా కానీ వాసనతో ఉంటుందా అంటే, అది వనంలో అంటే ఇక్కడ అడవిలో ఉన్న అది వాసనతో ఉంటుందా అని అంటున్నాడు. అలాగే మూర్ఖుడైన పుత్రుడు అంటే తెలివి లేనటువంటి పుత్రుడు,
మూర్ఖుడైన పుత్రుడు. భవనమున ఉన్న ఏమైనా భవనమున ఉన్న కానీ ఏమైనటువంటి విలువ ఉంటుందా అని అంటున్నాడు. ఇక్కడ మళ్ళీ ఒకసారి గమనిద్దాం. వినుము, వింటున్నావా? ఉత్తమమైన పుట్టుకతోటి కనుపట్టెడు కనిపించేటువంటి అట్టి రూపు గల అటువంటి రూపమున్నటువంటి మోదుగు పువ్వును, మోదుగు పువ్వు, అలాగే మూర్ఖుండును, మూర్ఖుడైనటువంటి వ్యక్తి ప్రబలడు. ప్రబలడం అంటే పెరగడం. ఆ పెరిగేటువంటి వనంలో అంటే అడవిలో కానీ భవనంలో కానీ తగిన వాసన కలదే, తగిన విలువ అనేది, తగిన వాసన అనేది ఉంటుందా అని అన్నాడు. అంటే మూర్ఖుడైన పుత్రుడు దేనితో సమానము? మోదుగు పువ్వుతో సమానము అని చెబుతున్నాడు. పరులకు సోదరులకు భూవరులకు కొనరాదు, సర్వవశ్యము తానివ్వరికిచ్చిన కోటి గుణోత్తర వృద్ధి భజించు విద్య తన ధనమిపుడున్. విద్యాధనం అనేది ఎటువంటిదయ్యా అంటే పరులకు, ఇతరులకు, సోదరులకు అంటే అన్నదమ్ములకు, భూవరులకు, భూవరులు అంటే రాజులు, వాళ్ళకి కొనరాదు అంటే తీసుకోరాదు. వాళ్ళు ఒకవేళ విద్యాధనాన్ని తీసుకుందామన్నా తీసుకొనరాదు. సర్వవశ్యము అంతా కూడా తానివ్వరికిచ్చిన, తాను ఇతరులకు గనక ఇస్తే కోటి గుణోత్తర వృద్ధి భజించు. కోటి గుణాలు కలిగినటువంటిది వృద్ధి భజించు, అభివృద్ధి పొందుతుంది అది విద్య అనేది. విద్యతన ధనమిపుడున్, ఆ విద్యాధనం అనేది ఎప్పుడైనా అలాగా అభివృద్ధి పొందుతుంది అంటున్నాడు. ఈ విద్యాధనాన్ని పరులకు, సోదరులకు, రాజులకు తీసుకోరాదు. అది అంతా మొత్తం కూడా కోటి గుణాలతో అభివృద్ధి చెంది ఉంటుంది ఆ విద్యాధనం అనేది అని చెప్తున్నాడు. అంటే మనం విద్యను ఎవరికైనా గనక ఇస్తే ఖచ్చితంగా అది వృద్ధి పొందుతుందే తప్ప అది తగ్గేది కాదు. అలాగని ఇతరులు దాన్ని తీసుకుందామనుకుంటే మన దగ్గర నుంచి తీసుకోదగినటువంటిది కూడా కాదు అని అర్థం.